ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సామెత ఉంది, ఉందా లేదా? అట్లనే తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా కొడంగల్కి మాత్రం బిడ్డనే, మీ కొడుకునే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు. గట్టి చప్పట్లతోటి చేయాలి. అందుకే ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకే రోజు శిలాఫలకాలు వేసి ఫౌండేషన్ చేసినటువంటి పరిస్థితి, కొడంగల్ ఏ బాటలో వెళ్ళబోతుందనేది ఈరోజు నాంది ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక కడు పేదరికం, అసలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి 10 పాడిగేదెలు సమకూర్చుకొని నెలకి 30,000 నుంచి 40,000 ఆదాయం చేయటమే కాకుండా సమకూర్చుకోకుండా 2 ఎకరాల భూమిని కొన్నటువంటి పరిస్థితి వారిది. ట్రాక్టర్ కొనుగోలు చేసింది, 2 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆమె మన పద్మమ్మ గారు, పోలేపల్లి గ్రామం, వారి మాట్లాడవలసిగా కోరుచున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు, అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము. మాకు మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో. 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు మళ్ళీ చెప్తాలి? పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సార్. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్క చెల్లెళ్ళు ఈడ కోకిలా ఉండరు ఎదురు చూస్తున్నారని పేరు పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు రాకెట్లు కడితే సారోళ్ళందరినీ పొలేపల్లి జాతరకు పిలువు. సారోళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. మన స్పీకర్ సార్ మాకందరి మైకులు ఇచ్చేది ఈసారి. మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది, జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునే బిల్డింగ్ లేదు సార్. కదా ఒకటి సాయం చేస్తే గారు సార్ రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తర్వాత దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం? కోసిగిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా, బొమ్మరాజపేటలో. పోలేపల్లి దుద్యాల మండలం అమ్మా, కొత్త మండలంలో. ఆ గ్రామం రాసుకోండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇస్తామా, చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచి సార్. ఇంకేం మాట్లాడతా అంటే కదా అయిపోయిందా? అడిగింది ఇచ్చినాం కదా, ఇంకేముంది హనుమంతరావు గారు? పిల్లలు ఏం చదువుకుంటారు అమ్మా? ఎంతమంది కొడుకులు, పిల్లలు ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్, చిన్న కొడుకేమో డాక్టర్ గా చదువుతున్నాడు హైదరాబాద్ లోకల్ హాస్పిటల్లో సార్. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నిన్ను నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ ఉండా. నా నీతోనికి పుర్రపెంటప్పని, పోలపల్లి పుర్రపెంటప్పని తోలుకొని వస్తే నాకు క్షాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపటి వరకు నా బిడ్డను తోల్చిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మా. నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం తనవు, రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేం అనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సార్, సంతోషం. నా బిడ్డకి ఇద్దరు కొడుకులు సార్. అవునా? అవును సార్. నేను దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచి 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 ఎంచుకో, మంచిగా చదివి. సరే, ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. డాక్టర్ సార్. మరి ఏమైనా చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచి, సంతోషం. ఒకసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా?
అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.